ఒంగోల్ ఎన్విఆర్ వారి సమ్మర్ సేల్ మీ ఇంటి వివాహాది శుభకార్యాలకు కావాల్సిన 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలు ఏ వస్తువైనా కేవలం మేల్మి బంగారం ధరకే ఎటువంటి అదనపు ధరకు కూలి కేడిఎఫ్ ఛార్జీలు రాళ్ల ధరలు మరియు జిఎస్టి లేకుండా నల్లమల్లి ఎన్విఆర్ ఎక్స్క్లూజివ్ గాంధీ రోడ్ ఒంగోలు ఏం సాక్షి రాలేదా రాలేదా साक्षी मित्री सारी अम्मा रेडिया रेडिया लेटेस्ट पोलसा मल्ल उद्योग चूस प्रभुत्मी पीकलेदी गत जगनमोहन रेड्डी ना यंत्र पीकलेडने गत जी ना पैन अनेक आरोप गत इनसाइडर ट्रेडिंग पिंक डायमंड आईटी इलेक्ट्रॉनिक्स कंपनी की इनसेंटिव्स कुंभकोणम जरिगिंदी अन्नारु गन्नवरानिकि नेनु तीसुकोच्चिन HCL संस्थकि అకరూరకు పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందన్నారు 6 లక్షల కోట్ల 5 సంవత్సరాల్లో మేము దోచేశాం అని చెప్పారు ఇప్పుడు చివరిగా కోవిడ్ కేస్ 188 పెట్టి కోర్టుకి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం వైసీపీ నాయకులకి ప్రజా ప్రతినిధులకి ఒక క్లియర్ పాస్ ఇచ్చినట్టున్నారు జగన్ రెడ్డి ఏ షాపన కొట్టేయ్ ఇప్పుడు ఇక్కడ పాపం బట్టల దుకాణం ఉంది వైసీపీ వాళ్ళు నచ్చినదానికి వస్తారు బట్టలు తీసుకుని వెళ్ళిపోతారు అయిపోయింది नर्सर नो पोलीस नो केस अब मंच ज्यूस कौंटर वस्तर पद मंदिर ताकतर ज्यूस ए कटे तब फोर हंड्रेडर नो पोलीस नो केस नर्सरापेट नायक बंगार षापे आ षापे दाड़ चैसे नो पोलीस नो केस अटे वाईकाप नायक क्लियर पास इच्छे जगन दंग दंगा कदा रौडी चुटर एवर रौडी चुटर उ జగన్మోహన్ రెడ్డి పెద్ద 420 చుట్టుపక్కల 420 లో ఉంటారు వాళ్ళే అందుకే అలాంటి కార్యకర్తలు ఈ రోజు ఆ పార్టీలో ఉన్నారు అందుకే ఇంత పెద్ద ఎత్తున మహిళలపై దాడి జరుగుతున్నాయి దళితులపై దాడి జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడి జరుగుతున్నాయి నిన్న నెల్లూరులో తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలపై దాడి చేశారు మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు మళ్ళీ ఏమైంది పోలీస్ ఏమైంది కేస్ ఓకే అది ఏ కేసో చెప్పనండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే చాలా కేసులు ఆయన పైన आये अफिडविट इंतुटे के देशा दुब्बक वच्चा कदा पन्त रेल नाग ना देश दुब्बक इप्ड दुब्बत आईन बैठ पड़ता तुनर डोंट वरी दुंग दंगे दुंग मारा चान्स इच्छार प्रजु ताला इच्छा राष्ट्रा की ताला मरी तेरी डबुल दुब्तना मोतम दोसे सो इन ये केस पैना चुप्तारो चपा जगन दिन समाधान सिद्ध अदी का आये तपूलेदे एर्ट के आना నేను హాజరే విశాఖపట్నానికి వెళ్ళా ఇక్కడికి వచ్చినా నేనేం తప్పు చేయలేదు ఎంగ నుంచుంటున్నా ఎందుకైనా వాయిదాలపైన వాయిదాలు వేసుకుంటున్నాడు ఆయన ఏచికర ఎఫిడవిట్ కోర్టులో ఫాస్ట్ ట్రాక్ చేయండి నా అతని పైన ఉన్నాయి కదా డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు ఉంది కదా ఆ దానిపైన ఏచి కదా ఆయన నేనేం తప్పు చేయలేదు ఫాస్ట్ ట్రాక్ చేయండి నేను వస్తాను ప్రతిరోజు వస్తా ప్రతి గంట నిలబడతా కొట్టేయండి తాడపేట తేల్చండి కేసు అనొచ్చు కదా ముఖ్యమంత్రి ఎందుకు చెప్పట్లా నేను వచ్చిన ఆయన రావచ్చు కదప్ప దాని తో అర్థమైపోయింది మీకు ఎలా ఉంది పరిస్థితి రెండు వేల పదకొండు కేసు పెట్టింది పదో అనుకుంటా సిబిఐ దర్యాప్తం జరిగింది 12 సంవత్సరాలు అయింది వాయిదాలపైన వాయిదాలు తీసుకుంటూ పోతున్నాడు దాని ఇంకా ఏమర్థం ఉందో ఒకసారి ఆలోచించండి ఏంటండి ఇప్పుడు ఒకటి అడుగుతున్నా నేను తప్పు చేయలేదు నేను కోర్టును ఆశ్రయించే హక్కు నాకుందా లేదా కోర్టును ఆశ్రయించే హక్కు నాకుందా లేదా మళ్ళీ ఆయన ఎందుకు తెచ్చుకోవట్లేదు స్టే తప్పు చేయలేదు నేను వెళ్తున్నాం కోర్టుకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఇప్పుడు ఇప్పటికీ 6-7 కేసులు పెట్టారు 2019 తర్వాత ఆయన ఎక్కడ స్టే తెచ్చుకోలేదు ఏం చేస్తారు చేసుకోపోండి అన్నారు నేను కూడా స్టే తెచ్చుకోలేదు 14 కేసులు ఏం చేస్తారు చేయండి అని చెప్పినా